తండ్రి వయస్ వల్ల కానిది నేడు జగన్ చేసి చూపించాడు. వయస్ ఉన్నప్పటి నుంచే చంద్రబాబు పులివెందులలో వయస్సును ఎలా ఓడించాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఓసారి ఎంపీ ఎన్నికల్లో వయస్ చచ్చి చెడి కేవలం 4000 ఓట్ల మెజారిటీతో మాత్రమే విజయం సాధించారు. అదే వయస్పై చంద్రబాబు సాధించిన గొప్ప విజయం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి వయస్ మెజారిటీ పెరుగుతూ వచ్చేది. వయస్ మరణం తర్వాత కూడా పులివెందుల ఆ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వచ్చేది. ఉప ఎన్నికల్లో ఓసారి విజయమ్మ ఏకగ్రీవంగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆమె భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక 2014తో పాటు 2019 ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటీతో పులివెందుల నుంచి ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో అయితే రాష్ట్రంలోనే జగన్ కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. పులివెందులలో జగన్ ఏకంగా 90,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాడు వైఎస్ కూడా బాబు కంచుకోట కుప్పం ను టార్గెట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేవి అప్పుడు ఫలించలేదు. అయితే ఇప్పుడు ఆయన తనయుడు జగన్ హయాంలో మాత్రం బాబుకు కుప్పంలో చుక్కలు కనపడుతున్నాయి. చంద్రబాబు కుప్పంకు 30 ఏళ్లు ఎమ్మెల్యే, పైగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు కుప్పంని పంచాయతీగానే ఉంచారే తప్ప కనీసం మున్సిపాలిటీ స్థాయికి తీసుకురాలేదన్న విమర్శలున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కుప్పంను మున్సిపాలిటీ చేసేశారు. ఆ తర్వాత ఆయన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసి ఒక్కో ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కుప్పంలో బాబు బేల చూపులు చూసే పరిస్థితి వచ్చేసింది.